महामारी करोना लॉकडाउन संदर्भंगा डोनकल व्यापारी रमेश गारु तन मानवत्व रूपंतो 108 सिब्बंदी की आशा वर्कर्लकु ऑटो ड्राइवर लो 60 मंदी की ఈ రోజు నిత్యవసర వస్తువులు ఇవ్వడం జరిగింది. మానవ సేవే మాధవ సేవ. వీళ్ళెంతో సేవ చేస్తున్నారు. నా వంతు సాయంగా చేస్తానని మన ముందు రమేష్ గారు అంటే చెప్పండి. ఏంటంటే ఈ మహమ్మారి కరోనాకి అహర్నిశలు కష్టపడుతున్న పోలీస్ సిబ్బంది వారికి, డాక్టర్ సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి, ఆశా వర్కర్స్ కి నా శిరసు వంచి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇందులో భాగంగా ఆశా వర్కర్స్ 24 అవర్స్ వాళ్ళు మనకు సేవకులుగా మన అన్ని రంగాలలో మెడికల్ గా వాళ్ళు ఎంతగానో మనకు తోడ్పడుతున్నారు. దానిలో భాగంగా వారికి కూడా కొంత నిత్యవసర వస్తువులు ఆర్థిక సహాయంగా మనం అందజేయడం జరిగింది. ఈ నెల రోజుల కాలం పరిమితిలో ఆటో వర్కర్స్ అని ఆటో డ్రైవర్స్ గాని ఎంతగానో ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో సిఐ శ్యామ్ సుందర్ గారు మనకు తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగా వారికి మనం ఈరోజు 5 కేజీల రైస్, 3 కేజీల ఉల్లిగడ్డ, సోప్స్, ఆయిల్ ప్యాకెట్ ఇవి డొనేట్ చేయడం జరిగింది. ఈ ఆశా వర్కర్స్ కి 10 కేజీల రైస్, శానిటైజర్. తెలంగాణ ముఖ్యమంత్రి అన్ని గుర్తించినా గానీ తెలంగాణలో మొట్టమొదటిసారిగా నేనంటూ నా వంతు సాయంగా అంటూ రమేష్ గారు వచ్చారు. ఇంత మంచి ఆలోచన రావటం, ఈ రోజు 108 వాళ్ళు కానీ ఆశా వర్కర్లు కానీ వాళ్ళకి టైంకు జీతాలు రాక ఇబ్బంది పడుతుంటే ఎదురు చూస్తూ నేనున్నాను వచ్చారు. ఇంత మంచి ఆలోచన వస్తానికి మీ చూస్తున్నాం. ప్రతి నిమిషం 100 కాల్ డైల్ చేయగానే, 108 డైల్ చేయగానే మన ఇంటి ముందుకు వచ్చేటువంటి సిబ్బంది 108 24 గంటలు మనకు అందుబాటులో ఉండి మన ఆరోగ్య పరిస్థితులను పరిశీలిస్తూ మనకి సేవ చేస్తున్న వారికి మనం ఏమిచ్చినా తక్కువే. అందులో భాగంగానే ఆశా వర్కర్స్ కూడా వారు ఇంటింటికి వెళ్ళి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుంటూ వారికి ఎంతగానో గర్భిణీ స్త్రీలకి ఎనీ టైము ఈ రోజున కరోనా పరిస్థితి బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి లేకున్నా వారు పోయి ఎంతగానో వారి ప్రాణాలని అడ్డుపెట్టి కూడా మనకి సేవ చేస్తున్న దుర్బలం ఉన్నవారు, వారు చాలా గొప్పవారు. వారిని ఎవరిని కూడా వారిని ఎవరితోని కూడా మనం పోల్చలేము. వారికి మనం చేసేటువంటి సాయం చాలా చిన్నది. అందరూ కూడా ఇలాగే ఆలోచించి మానవత్వంతో ప్రతి ఒక్కరికి సాయం చేయాలని, ముందుగా సిబ్బందిని మనం కాపాడుకోవాల్సిన అవసరం బాధ్యత ఎంతో ఉందని నేను తెలియజేయడం జరిగింది. ఎందరో మహారాష్ట్ర కూలీలకు కానీ జర్నలిస్టులకు కానీ ఈరోజు 108 మరియు ఆశా వర్కర్లు చేశారు. యువజన యూత్ కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు శీలం సింగ్ గారు చెప్తారు. ఈరోజు కరోనా లాక్డౌన్ సందర్భంగా డోర్నకల్లో ఆశా వర్కర్లు 108 మా మున్సిపాలిటీ పారిశుద్ధ కార్యక్రమాలు, పత్రికా విలేకరులు, అలాగే నిర్ధారాలు మాని పనిచేస్తున్న మన డోర్నకల్ సీఏ గారికి, అలాగే చైర్మన్ గారికి నా తరపున, నా 8వ వార్డు ప్రజల తరపున వారికి శిరసావం భోజించి పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే వారు చాలా కష్టపడుతున్నారు. దాంట్లో భాగంగా నేను కూడా ఉన్నానంటూ మీతో పాలు పంచుకుంటా నేను ఏదో ఒక విధంగా ముందుకొస్తానని చెప్పేసి మన ప్రముఖ వ్యాపారవేత్త ఎడమకంట రమేష్ గారు తన మంచి మనసుతో ప్రతి ఒక్కరిని ఆదుకుంటూ ఈరోజు మటుకి అందరికీ ఏదో చిన్న ఉడతా భక్తిగా ఏదో ఒక చిన్న సాయం చేస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అతను ఈరోజు వన్న రాష్ట్రంలో ఎవరు చేయనట్టుగా ఈ రమేష్ గారు చేశారు, మీకు ఏమనిపిస్తుంది? మన ప్రముఖ వ్యాపారవేత్త ఎడమకంటి రమేష్ గారు ఇక్కడికి వచ్చిన వలస కూలీలు, మన మహారాష్ట్ర కూలీలకు, ఆశా వర్కర్లకు, వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా 108 సిబ్బందిని గుర్తించి ఈరోజు మన డోర్నకల్ 108 సిబ్బందికి ఈరోజు మాకు నిత్యావసర వస్తువులు ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉందని మీ అందరికీ తెలియజేస్తూ. ఎవరు స్వచ్ఛంద సంస్థ చేయలేదు, డోర్నకల్లో ఎడమకంటి రమేష్ గారు చేసినందుకు మాకు ధన్యవాదాలని. ఇప్పుడు మనం ముందు ఆశా వర్కర్ మమ్మల్ని మేము గ్రామంలో తిరిగేది మమ్మల్ని చూసి గుర్తించి మాకు సహాయం చేసినందుకు రమేష్ కుటుంబానికి మేము కృతజ్ఞతలై ఉంటాము. ఇలాగే అందరినీ కూడా మీరు సహాయం చేస్తున్నందుకు మీకు దేవుడు ఆశీర్వాదం ఇస్తారని కోరుకుంటున్నాను. రాష్ట్రంలో 108 సిబ్బంది చాలా మంది కోవిడ్ కేసులు మొట్టమొదటిసారిగా మన 108 వెహికల్ మేము తీసుకువెళ్తున్నాం. అదేవిధంగా నెగిటివ్ కేసులను కూడా ఇంటికి తీసుకొస్తున్నాం.
అందులో భాగంగా మమ్ముల మొట్టమొదటిసారిగా ఈ జిల్లా వ్యాప్తంగా గుర్తించిన ఎడమగడ్డి రమేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అన్నగారు ఎందుకంటే మా సేవను గుర్తించి మీరు ఇచ్చే చిన్న ప్రోత్సాహమైనా మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తది ఇంకా మేము సేవ చేయడానికి అది ఎంతో ఉపకరిస్తది మీరు ఇచ్చిన చిన్న సహాయమైనా మాకు ఎంతో విలువైనదని తెలియజేస్తూ మీకు ప్రత్యేక ఋణపడి ఉంటాము కొత్త ప్రభుత్వాలు 22వ తారీఖు నుంచి లాక్ డౌన్ ఏర్పడటంతో రమేష్ గారి మార్చి 24వ తారీఖు నేనున్నానంటూ మొట్టమొదటిసారిగా ఏ వ్యాపారి కూడా ముందుకు రాలేదు డొన్నకల్ మున్సిపాలిటీలో అక్కడ ఉన్న వార్డులో ఉన్న మెంబర్లకి మరియు ఆడ పనిచేసే సిబ్బందికి తన వంతుగా మొట్టమొదటిసారిగా వారికి బియ్యం నిత్యావసరాలు అందజేశారు మొన్న 3 రోజుల క్రితం వెన్నారం లాకౌతండ తుడాలగూడెం ములకలపల్లి కొన్ని గ్రామాలలో అక్కడ సిఐ శ్యామ్ సుందర్ గారు మరియు డాక్టర్ రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో వాళ్ళకి పంపిణీ చేశారు ఈ రోజు డోర్నకల్లో ఉన్న 108 ఆశా వర్కర్లు మరియు జర్నలిస్టులకు ఎంతో సాయం చేయడంతో ముందు ముందు కూడా ఇలాంటి సాయం కోసం కొంతమంది దాతలు వచ్చేసి ఈ యొక్క కరోనా లాక్ డౌన్ ఉన్న వరకు వాళ్ళకి సహకరించాలని కోరుతూ కేవలం ప్రకాష్ తో విజయ్ డోర్నకల్.